Ölüyor gibi canım. Ne oldu? Ne güzel bu. Tamam da ya o kadar. O kadar bir bilim değil mi? O da oluyor. Bravo lan. Ben bırak bunu. Sonra moyeli moyeli kartı. Bizi kırar mı bunu? Aa, lara mı? Lara mı? Lara mı? Lara mı? Tamam bir gün. Facebook'ta belli. Bunu belli mi oldu? Malum mu oldu? ఆ వీడియో చూస్తున్నారు కదా, వాడు ఉమ్మేస్తూ అక్కడ రెడీ చేస్తున్నాడు. ఆ కొనేవాళ్ళు కూడా ముందే ఉన్నారు. అలా కళ్ళు కాకులు ఎత్తికెళ్ళిపోయాయా, లేకపోతే మనం ఎంత మూర్ఖత్వంతో ఉన్నామా, లేకపోతే గుడ్డిగా ఉన్నామా, అసలు మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాం మనకే అర్థం కాని పరిస్థితి. వాడు వీడియో తీస్తుండని తెలిసి కూడా మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అంటే వాడు అంత నిక్కచ్చిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాడు ఉమ్ము కాదు, ఉచ్చపోసిన తినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో కుక్క మాంసంతో బిర్యానీలు చేస్తున్నారని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని 3 నెలలు ఆ హోటల్ని బ్యాన్ చేస్తే, 3 నెలల తర్వాత అక్కడ ఓపెన్ చేస్తే మన హిందువులే దాదాపు టేబుల్ కోసం గంట సేపు వెయిటింగ్ చేశారు మొదటి రోజే. అది మళ్ళీ అందరికీ తెలుసు కుక్క బిర్యానీ చేసి దొరికిపోయారని. అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేయడంలో తప్పేముంది? మనకి బుద్ధులు లేవా, బుర్రలు లేవా? కనీసం ఇదేమో ఆన్లైన్ ఆర్డర్ కాదు కదా, వాడు లైవ్లోనే అంత ఉమ్మి వస్తున్నాడు. మనమేమో అక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. కొనేవాళ్ళు చూడండి, అంత దర్జాగా నిలబడి చూస్తున్నారు కానీ వాడిని ప్రశ్నించడం లేదు. అంటే ఇంక ఇంత ధైర్యంగానే అలా చేస్తుంటే ఇంకా లోపాయికారంగా బిర్యానీలు చేస్తారు కదా, ఆ బిర్యానీలో ఆ కోళ్ళ మీద వాళ్ళు వచ్చేపోస్తారా, ఉమ్మే వస్తారా, అవి ఎలాంటి కోళ్ళు, ఎలాంటి మేకలు, ఎక్కడి నుండి తెస్తారా మేకలు, ఎలాంటి కుళ్ళిపోయినవే చనిపోయినవో తెలియదు. తక్కువ అందరికంటే కూడా ఎక్కువగా వీళ్ళే తక్కువకి బిర్యానీ ఇస్తారు, టేస్ట్గా ఇస్తారు. ఎందుకు? ఆ మసాలాలు ఎక్కడి నుండి తెస్తారు? ఆ మసాలాల రుచి కోసం మనం ఎగబడిపోతున్నాం. పైగా పలానా హిందూ హోటల్ కంటే కూడా వీళ్ళ దగ్గర తక్కువకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా తినొచ్చు అనేది 10 మందికి ఇంకా చెబుతున్నారనమాట. ఇది మన దౌర్భాగ్యం, ఇది మన దరిద్రం. ఇంకెంతకంటే చెప్పలేము. అసలు ఎలాగ చెప్పాలి, ఏం చేయాలి వీళ్ళని? ఇప్పటి నుంచి మన పిల్లలకి మనం చెప్పకపోతే, మనం అవగాహన తేకపోతే ఈ ఆర్థిక జిహాద్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒకడంటాడు ఈ దేశం మొత్తం ఇస్లాం చేస్తామంటాడు, ఇంకొకడంటాడు ఈ హిందువుల్ని మొత్తం 15 నిమిషాల్లో చంపేస్తామంటాడు. అయినా సరే మనకు అలాంటివే ఉండవు. చివరికి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమనిపించిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి. కొంచెం కొంతలో కొంతమంది అయినా కనీసం మారుతారు కదా. మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎంతమందికి చలనం వచ్చిందా లేదా పక్కన పెడితే, 1000 మంది చూస్తే ఒక్కడికి చలనం వచ్చినా అదే చాలు. నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఎంతో కొంత ప్రయోజనం ఉన్నట్లే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.